సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నిత్య మీనన్ ఒక స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతోందంటూ ఏడాది క్రితం ఓ వార్త చక్కర్లు కొట్టింది. కానీ నిత్య ఆ పుకార్లను ఖండించింది. దాంతో పాటే మీడియాకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక వార్తే మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. కానీ ఈసారి మాత్రం ఈ బోల్డ్ బ్యూటీ పెదవి మెదపట్లేదు. దీని భావం ఏంటి తిరుమలేసా? పదేళ్ల వయసులోనే హనుమాన్ అనే ఇంగ్లీష్ మూవీతో సినిమాల్లోకి అడుగుపెట్టిన నిత్యా మీనన్ ఆ తర్వాత కన్నడ మలయాళం సినిమాలు చేసి చివరికి అలా మొదలైందితో మన తెలుగులో సినీ జర్నీ అలా మొదలెట్టేసింది. జర్నలిస్ట్ కావాలనుకుని సినిమాటోగ్రాఫర్ కోర్స్ చేయబోయి చివరికి హీరోయిన్ గా స్థిరపడింది ముద్దుగుమ. యాక్టింగ్ తోనే కాదు ప్రొఫెషనల్ సింగర్స్ తో సమానంగా పాడి మెప్పించగలదు. హిందీ ఇంగ్లీష్ తో పాటు అన్ని దక్షిణాది భాషలు మాట్లాడగలదు. కానీ ఈ టాలెంటెడ్ బ్యూటీకి ఎందుకనో ఈ మధ్య పెద్దగా ఆఫర్లు రావట్లేదు. దీంతో ఇంకెందుకు ఆలస్యం, పెళ్లి చేసుకోంటూ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారట. ఓ సంవత్సరం క్రితం నిత్యా మీనన్ ఓ మలయాళ స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతోందంటూ పుకార్లు వచ్చాయి. కానీ అలాంటిదేం లేదని చాలా ఖచ్చితంగా చెప్పేసింది బబ్లీ బ్యూటీ. ఏడాది గడిచిందో లేదో అదే తరహా పుకార్లు రిపీట్ అయ్యాయి. చిన్ననాటి ఫ్రెండ్ మలయాళ స్టార్ హీరోతో నిత్య పెళ్లి ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో కోడే కూస్తోంది. హాలీవుడ్ సోర్సెస్ కూడా ఇది నిజమేనని కన్ఫర్మ్ చేస్తున్నాయట. ఇంతకుముందు మీడియాకి గట్టిగా క్లాస్ పీకిన నిత్య ఈసారి మాత్రం నోరు విప్పట్లేదు. దీంతో ఈ వార్తలు నిజమేనని అందరూ ఫిక్స్ అయిపోయారు. అఫీషియల్ కన్ఫర్మేషనే తరువాయి అనుకుంటున్నారు.